ఆకుకూరలు, పండ్లు, రసాయన ఎరువులు, పురుగు మందులు సహాయంతో పండిస్తున్నారు. మేము సుమారు 600 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం రుచికరంగా లేకపోవడం, మందు వాసన రావడంతో అందరూ తినేవారు కాదు. కంపోస్ట్గా మార్చి పొలం బడిలో చల్లి పురుగు మందులు బదులు వేప నూనె, వేప ఆకు రసం, వెల్లుల్లి రసం ఉపయోగించాం. కూరగాయలు, ఆకుకూరలు పండించే మధ్యాహ్న భోజన పథకం వారికి ఇచ్చాము. అప్పటి నుండి ఆహారం రుచికరంతో పాటు ఉన్నాం. మా పాఠశాలలో విద్యార్థులందరూ మధ్యాహ్న భోజనాన్ని ఇష్టంగా తింటున్నారు. పాఠశాలలో పాటు మా గ్రామంలో రైతులకు అవగాహన పెంచడానికి మేము ర్యాలీలు చేశాం. ఇంటింటికి వెళ్ళి ప్రకృతి సేద్యం వలన కలిగే కొంతమంది మాత్రం అవగాహన చేసుకొని ప్రకృతి సేద్యంతో కూరగాయలు పండిస్తున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మరియు ప్రభుత్వ విప్ మోహన్ రవికుమార్ గారు మా పొలం బడి సందర్శించి మెచ్చుకున్నారు. వివిధ పాఠశాల నుండి ఉపాధ్యాయులు వచ్చి ప్రకృతి సేద్యం గురించి వివరాలకు అడిగారు. పోతున్నాయమ్మా అని చెప్పింది. అప్పటి నుంచి కూడా మేము గత్తం వేసి వేప నూనె వేసి పంటలు పండిస్తున్నాము. మా ఆరోగ్యాలు కూడా బాగా ఉంటాయి, కూరగాయలు కూడా రుచిగా ఉంటాయి. నేను కూడా వ్యవసాయ శాస్త్రవేత్తని, ప్రకృతి సేద్యం గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తాను. ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది మమ్మల్ని ఎంతో గాన ప్రోత్సహిస్తున్నారు. వారికి మరియు ఏపీ జన్మభూమికి మా కృతజ్ఞతలు.